అందరికి జై భీములు. ఈరోజు పెరియార్ రామస్వామి జయంతి. పెరియార్ గురించి మాట్లాడుకోవడం అంటే భారతదేశ ఉద్యమాల గురించి మాట్లాడుకోవటం, హిందూ మత తాత్విక పునాదును కదిలించినటువంటి యోధాను యోధుల గురించి మాట్లాడుకోవటమే మనం అనుకోవాలి. పెరియార్ రామస్వామి అందరికీ సమాన హక్కులు కావాలని చెప్పేసి, అందరికీ సమానంగానే గుళ్ళల్లో ప్రవేశం ఉండాలని చెప్పేసి పోరాటం చేసిన వాళ్ళలో గొప్ప తాత్వికుడు పెరియార్ రామస్వామి. పెరియార్ రామస్వామి జీవితం మొత్తం కూడా హిందూ మతాన్ని కుక్కటవేలుతో సహా పెకిలించాలనే ఆయన యొక్క రచనలు మొత్తం కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే మనుషుల్ని హేతువాదులుగా మార్చడం కోసం, నాస్తికవాదులుగా మార్చడం కోసం ఆయన అనేక పోరాటాలు, అనేక రచనలు, అనేక గ్రంథాలు ఆయన రాసి, రాముని కృష్ణుని రహస్యాలు కూడా ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో అసలు ఈ రామాయణం ఏంటి, సీతకు రాముడు ఏమవుతాడు, రాముడు సీత ఏమవుతుంది, ఈ జనక మహారాజు అసలుకి చరిత్ర ఏంటని ఆ యొక్క గ్రంథంలోనే మనకి, అతి చిన్న గ్రంథంలోనే మనకి రామాయణాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ తుత్తునీలు చేసుకుంటూ ఒక విమర్శ అయినటువంటి ఒక గ్రంథం రాసినటువంటి పెరియార్ అనేక హిందూ మత దేవతలపై కానీ దేవుడిపై కూడా అనేక రచనలు చేశారు. మనకి సోక్రటీస్ ఏ రకంగా అయితే తాత్విక పరంగా చెప్పుకుంటామో, భారతదేశంలోనే మరొక సోక్రటీస్గా మనకి పెరియార్ గురించి చెప్పుకుంటాము. పెరియార్ ఆ రోజుల్లో అనేక పోరాటాలకు ఆయన నిలయంగా నిలిచారు. ఒక ఆత్మగౌరవ పోరాటానికి దిక్సూచిగా, ఒక రోల్ మోడల్గా పెరియార్ నిలిచారు. అందుకే మనం పెరియార్ గురించి మాట్లాడుకోవడం అంటే అనేక ఉద్యమాల గురించి, అనేక సంఘటనల గురించి, మనలో ఉన్నటువంటి హేతువాదం గురించి కూడా బయట చెప్పుకునే, మాట్లాడుకునే ఒక పోరాటంగా మనం చెప్పుకోవాలి. పెరియార్ ఏ ఉద్యమాల కోసం అయితే చేశారో, పెరియార్ ఏ యొక్క విముక్తి, మత విముక్తి కోసం అయితే ఫైట్ చేశారో, ఆ యొక్క విముక్తి పోరాటంలో మనం కూడా ఉండి పెరియార్కి అసలైనటువంటి వారసులుగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా జై భీములు.